సో ఇప్పుడిప్పుడే ఆహా నెక్స్ట్ లెవెల్ షోస్ కానీ మూవీస్ కానీ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇస్ ఎ 2021 ఆహా ఇస్ ఎ సంథింగ్. విల్ వెయిట్ అండ్ సీ. దేని దానికే మూవీ అనేది మూవీ పాయింట్ ఆఫ్ లో చూస్తే థియేటర్ థియేటరే ఓటీటీ ప్లాట్ఫామ్ ఓటీటీ. బట్ ఆహాలో ఇంకా ఈజ్ అ వెబ్ సిరీస్ కానీ అదర్ షోస్ కానీ ఇప్పుడు సమంతది కూడా షో స్టార్ట్ అయింది. ఓటీటీ ప్లాట్ఫామ్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి. థియేటర్ అంటే ఓన్లీ సినిమా. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ థియేటర్కే ఉంది. వచ్చింది తర్వాత టీవీ వచ్చింది, ఆ టీవీ తర్వాత కేబుల్ నెట్వర్క్ వచ్చాయి, తర్వాత మొబైల్ ఫోన్స్ వచ్చాయి, మొబైల్ ఫోన్స్లో మనం చూడాలి, ఇప్పుడు ఓటీటీ వచ్చింది. సో ఐ థింక్ దిస్ ఈస్ అ ఎవల్యూషన్ ఆఫ్ టెక్నాలజీ. సో దీన్ని హవా అనేది ద థింగ్ ఇస్ దట్ ఎస్ బికాస్ ఇంటికి వస్తుంది అండ్ యూ కెన్ వాచ్ ఇట్ యువర్ కన్వీనియన్స్, మీ టేస్ట్ ప్రకారం మీకు మీరు అనుకుంది మీరు చూడొచ్చు. సో దట్స్ వై ఇట్ ఈస్ డైవర్సిఫైడ్. సో అందుకే ఐ థింక్ ఓటీటీస్ ఆర్ హియర్ టు స్టే. డెఫినెట్గా ఉంటుందండి. నేను ఇందాక అదే చెప్తున్నాను, సినిమాలు ఓటీటీ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ అండి, దే డోంట్ కంపీట్ విత్ ఈచ్ అదర్. ఎందుకంటే ఇంతకుముందు సినిమాలకి కాంప్లిమెంట్ చేసే మీడియం ఏది లేదు. అంటే ఒకవేళ టీవీ సీరియల్స్ ఉన్నా కానీ నిజంగా ఏ పాపులర్ డైరెక్టర్స్ కూడా అటువైపు సినిమా డైరెక్టర్స్ అటువైపు వెళ్ళలేదు. కానీ ఫస్ట్ టైం ఓటీటీ అనేది ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ టు సినిమా. అంటే ఎన్నో ఎన్నో ఆలోచనలు మాలో ఉన్నవి ఒక టైం వల్ల టైం ఎన్నో వెనకబడిపోయి ఉంటాయి, కానీ ఇప్పుడు అవన్నీ బయటకు వచ్చి మా టైం ఒక డ్యూరేషన్ కూడా ఎక్కువ డ్యూరేషన్లో చెప్పొచ్చు. కాబట్టి ఓటీటీ అనేది డెఫినెట్గా ఆ విధంగా ఈవెన్ డైరెక్టర్స్ కూడా హెల్ప్ అవుతుంది. క్రియేటివ్ ఇట్స్ లైట్ ఆఫ్ క్రియేటివ్ లిబర్టీ. సో దెర్ ఇస్ డెఫినెట్లీ దిస్ అ వేగ్ ఆర్గ్యుమెంట్ దట్ సినిమా అండ్ ఓటీటీ కంపీట్ విత్ ఈచ్ అదర్ అని. ఐ ఫీల్ దట్ దే కాంప్లిమెంట్ ఈచ్ అదర్ అండ్ సినిమా హ్యాస్ బిన్ కాన్స్టెంట్ అండ్ ఓటీటీ విల్ ఎగ్జిస్ట్ ఫ్రమ్ నౌ. దట్ ఈస్ ద థింగ్.